జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయినందుకు ఆయనకి కృతజ్ఞతలుగా చెల్లిస్తున్నాం పాదయాత్రలో తిరిగిన కాణించి ప్రతి ఒక్క ప్రజల కాడికి ఈ చంద్రబాబు పాలనలో జనమందరూ అల్లాడిపోయి ఎవరికే పథకాలు అందకుండా నరకమనగించారు కాబట్టి మరి జగన్మోహన్ మరి రాజశేఖర్ రెడ్డి గారు ఉండపుడు ఎంతగానో ఉంది కాబట్టి అదే విధంగా తన కుమారుడు వచ్చి ఆయన చనిపోయినాక తన కుమారుడు వచ్చి ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలు కనుక్కున్నాడు పాదయాత్రలో ప్రజల కష్ట సుఖాలు కనుక్కున్నాడు లోకేష్ గారు దేవుంది లోకేష్ గారు మాట మాట్లాడతమే చాదుగాట్లు లోకేష్ గారికి ఎవరికన్నా తెలుసా పొప్పు శుద్ధ అన్నారు పొప్పు శుద్ధగానే ఉన్నాడు ఆయనకి ఏం రాదు ఆయన తిరుగుతు వల్ల మా జగన్ గారికి బెనిఫిట్ గా ఉంది ఎందుకంటే జగన్ గారికి ఆశీర్వాదంగా ఉంది కానీ చంద్రబాబు నాయుడు తొక్కేస్తా చంద్రబాబు గారు భయం వేస్తున్నాడు డీడీలకు పోయాడు పాదయాత్రకి మాకెందుకు ఈ పని అవుతుందని ఆయన భయపడుతున్నాడు అలాగా జగన్ చేసే ప్రతి ఒక్క పాదయాత్రలో ప్రతి ఒక్క ప్రజలకు ఉండోళ్ళకి లేనోళ్ళకి బడుగు వర్గాలకి ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నాడు అమ్మఒడి పథకం ఏంది మరి ఆడవాళ్ళకి 18,500 ఏంది మరి పోతే పిల్లలకి స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నట్టుగా చదువుకున్నారు బట్టలు కానిచి బూట్లు కానిచి సాక్షులు కానిచి మొత్తం ఇస్తున్నాడు ఈ ఏ ప్రభుత్వం వచ్చి కూడా ఈ పని చేయలేదు ప్రజల కోసమే పుట్టాడు జగన్మోహన్ రెడ్డి చాలా మంది తీసుకోలేదు మాకు అవసరం లేదు అంటున్నారు కదా వాళ్ళు ఎవరు అందరూ అందరు తీసుకున్నారు అందరికి మంచి చేస్తున్నాడు ఇప్పుడు ఎవరు అందరు తీసుకునే వాళ్ళే వద్దంటారు ఎవరు వద్దంటారు ఎవరు ఇంతమంది జనం ఇంత ప్రజలు వస్తున్నారు చూడండి ఒకసారి ఏంటంటే ఈ మాటలు చెప్పుకునేది ఎవరు తెలుగుదేశంలో ఉంటారు కదా వాళ్ళు చెబుతారు ఈ మాటలు అంతేగాని రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా చెప్పరు ఆ మాట వీళ్ళు కావాలని వీళ్ళు చెబుతున్నే మధ్యలో పుకారే ఎన్ని పుకార్లు చెప్పినా ఎన్ని చేసినా ఏడిచినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ జనాలి పాపానికి శివకుమార్ రెడ్డి శివకుమార్ గారు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు ఎంపీ కూడా అవుతాడు మినిస్టర్ అవుతాడు ఇది ఖాయం వచ్చిన ప్రజలందరూ ఆయన గుండెల్లో పెట్టుకొని చూస్తున్నాడు దేవుడే ఉన్నాడు ప్రజలు ఉన్నాడు అంటున్నాడు మీరు నాకు తోడుగా ఉన్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు ఈ ప్రజలు కూడా అన్ని మేలు చేస్తున్నాడు ఎక్కడ కూడా మధ్యలో ఎవరు కూడా తీసుకునేది లేనే లేదు అందరు ఒకటిగానే తీసుకుంటున్నారు అందరు డైరెక్ట్ గా పేసుకు పేసుకు ఆయనకే వస్తున్నాయి చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు అది జరగల వాళ్ళే దోసుకున్నారు జగన్ గారు అంటే ఇంత అభిమానం కదా మీకు మరి ఆయన తిడుతున్నారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆయన తిట్టే ఎవరు తిట్టరు అదే తెలుగుదేశం వాళ్ళు తిట్టే అంటే కానీ వీళ్ళు ఎవరు తిట్టరు ఇప్పుడు మేము ఉండాం మేము మొండి బండ జాతులు అనమాట 32 కులాలు ఒక కులం మా కులం గుర్తించిన వాళ్ళు అసలు లేనేలేరు అలాంటి వాళ్ళని ప్రతి ఒక్క కులాన్ని ఎస్టీ ఎస్సీ బీసీలు మైనార్టీలకి ప్రతి ఒక్కరికి పోస్టులు ఇచ్చాడు ప్రతి ఒక్కరు డైరెక్ట్ పోస్టులు ఇచ్చారు ఎవరికేం చేయలేదు ఈ రోజు డైరెక్ట్ ఇచ్చాడంటే నిలబడ్డానంటే ఆయన చేసిన పుణ్యమే ఆయన చూడాలి జగన్ గారు చేసిన పుణ్యమే ఇది జగన్ ఎమ్మెల్యే గారు ఈ వార్డుకి మా మండలానికి తెనాలి మండలానికి మమ్మల్ని గుర్తింపు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తున్నాడు మా శివన్న గారు ఎలా చేస్తున్నాడు ఈ తెనాల ప్రాంతానికి ఆయన ఎలా గుండెల్లో పెట్టుకొని మేము ప్రేమిస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని అలాగే ఈయన కూడా మేము పెట్టుకొని ప్రేమిస్తున్నాం ప్రజలందరూ గుండెల్లో శివమోహన్ రెడ్డి శివకుమార్ గారు కూడా ఉన్నారు ఈ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఫుల్ మేజార్టీతోటి 170కి 170 గెలుస్తాడు శివకుమార్ గారు గెలుస్తాడు మినిస్టర్ అవుతాడు మా కోరికలు నెరవేరుస్తాడు ఎవరికేం భయం లేదు వీళ్ళు తెలుగుదేశం కలిసిన జనసేన కలిసిన వరద కొట్టుకుపోతున్నాయి వాళ్ళకి రావు ఇంకా వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చోవటమే ఎంత ఏడ్చుకున్నాడు రావు కాబట్టి మళ్ళీ గెలుస్తాడు జై జగన్ జై జగన్.